ఒకరోజు దేవతలంతా కలిసి పరమశివుని దగ్గరకు వచ్చారు. మానవుల సమస్యలు తీర్చడానికి మాకు ఒక నాయకుడు కావాలి, ఆ నాయకుడెవరో సూచించమని పరమశివుణ్ణి కోరారు. తన కుమారులలో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు. అందుకోసం వారిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు. అందులో గెలిచిన వారు మానవుల సమస్యలను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పాడు. పిల్లలను పిలిచి ఇద్దరూ వెళ్ళి ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి, ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతడే గణనాయకుడు అవుతాడని పరమశివుడు తెలియజేశాడు. తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనం ఎక్కాడు. ఆకాశంలోకి ఎగిరిపోయాడు. తన చిన్న ఎలుక వాహనంతో సోదరుడితో ఎలా పోటీ పడాలో అర్థం కాక గణేశుడు ఆలోచనలో పడ్డాడు.